సీనియర్లు అనుకునే చెప్పుకునే అంబికాకృష్ణ గారు జంగారెడ్డిగూడెం వెళ్ళి ఆయన్ని పార్టీ దేనికోసం పంపించారండి? పార్టీ దేనికోసం పంపించారు? ఆర్యవైశ్య సమావేశం పెట్టి ఆర్యవైశ్యులతో చక్కగా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళతో చెప్పి వాళ్ళని మన సైడు పాజిటివ్గా తెచ్చుకునే ఉద్దేశంతో మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా మీటింగ్కి పంపించారు. అక్కడ వెళ్ళి పీతల సుజాతను విమర్శించమని పంపలేదు కదా మిమ్మల్ని జంగారెడ్డి కూడా. ఆయన వెళ్ళి చేసింది ఏంటండి? పీతల సుజాతకి పొగరు అహంభావం చేతగానితనం పాపాలు చేసింది కాబట్టే ఈ రోజున తీసేశాం. ఎంత దుర్మార్గం అండి అసలు. ఒక మహిళను పట్టుకొని అలా మాట్లాడవచ్చు ఆయన? మీరు నన్ను అవమానించడానిక లేదా పార్టీని అవమానించడానిక మీరు వెళ్ళింది? అసలు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను ఫీల్ కాలా. పార్టీ నిర్ణయాన్ని గౌరవించా. మీ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా వచ్చి? అంటే మీరు పార్టీని చింతలపూడిలో గెలిపించాలనుకుంటున్నారా, ఓడించాలనుకుంటున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరేదో లాలూచి పడ్డారు ప్రతిపక్ష పార్టీతో, అందుకోసమే మీరు గెలిపించడానికి మీరు ఓట్లు అడగాల్సింది పోయి నెగిటివ్ ప్రచారం చేయాలనే ఒక దురుద్దేశంతో మీరు వెళ్ళారనేసి ఈరోజు నేను చెప్తున్నా. ఎంత దుర్మార్గం అండి. ఒక మహిళను పట్టుకుని మీరు అలా అందరూ ఒక దళిత మహిళను పట్టుకుని ఆమెకు అహంభావం పొగరు. ఏం అహంభావం చూసారు నా దగ్గర? ఒక మహిళగా నేను ఆత్మాభిమానంతో పని చేయటం మీకు అహంభావంలా కనిపించిందా? ఎందుకంటే నాకు అంత కసి. సీఎం గారు అంత కష్టపడుతుంటే మనం కూడా అంత కష్టపడాలి, డెవలప్ చేయాలి, పేరు తెచ్చుకోవాలనేసి అంత కసితో నేను అభివృద్ధి చేస్తుంటే మీరు ఎప్పుడు అసలు మా చింతలపూడి నియోజకవర్గం వచ్చారు? మీకు అసలు ఏం తెలుసు అసలు చింతలపూడి అభివృద్ధి గురించి? ఒక పార్టీలో వ్యక్తివై ఉండి ఎలక్షన్ జరుగుతుంటే అభివృద్ధి చేయలేదు పీతల సుజాతని విమర్శిస్తావా? అసలు నీ బుద్ధుడ వాళ్ళు ఎవరైనా సరే అలా మాట్లాడతారండి? ఒక పార్టీ వ్యక్తిగా ఉండి ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఒకే పార్టీలో ఉంటే మీరు అభివృద్ధి చేయలేదని విమర్శిస్తావు? ఒక మహిళని అంత పర్సనల్గా టార్గెట్ పెట్టి ఆమె పాపాలు చేసింది కాబట్టి మేము టికెట్ ఇవ్వలేదు అంటే ఏం పాపాలు చూసావు? నీకులా సొంత బామధ్య హోటల్ని ఆక్రమించేసుకున్న పాపం అమ్మదేమన్నా? సొంత బామధ్య హోటల్ని ఆక్రమించేసుకున్నావు నువ్వు. పొద్దున్నే లేచి మీ ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు పాప, మా ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు. వాళ్ళు ఉసురు పోసుకుంటుంది మీరు కాదు? మాకేమైనా అలాంటి పాపాల చరిత్ర ఉందా? బ్యాంకులో ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీకుంది, మాకేమన్నా ఉందా? మేము మీ వేషాలన్నీ తెలియదా సినీ ఫీల్డ్లో? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఒక కమిట్మెంట్కి నిదర్శనం నేను ఈ రోజున. టికెట్ ఇవ్వకపోయినా సరే సార్ బాగుండాలి, సార్ పార్టీ బాగుండాలని కోరుకునే మనిషిని. అట్లాంటి నా గురించి, ఒక మహిళ గురించి ఇంత దారుణంగా మాట్లాడటానికి అసలు నీకు నోరు ఎలా వచ్చింది? అసలు నిన్ను పంపించిన పనేంటి? పార్టీ నిన్ను పంపించిన పనేంటి? ఎంత దారుణం అండి. మొన్నటి వరకు వైకాపాకి చేరిపోవాలని చూశాడు ఈయన. నాకు సెక్యూరిటీ కావాలని కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు, తెలియదా అందరికీ? మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ లెటర్ని విత్డ్రా చేసుకున్నాడు ఆయన. ఇది అందరికీ జగమెరిగిన సత్యం కదా. మీరు లాలూచి పడుతూ ఈ రోజున మిమ్మల్ని పార్టీ ప్రచారానికి పంపిస్తే సేమ్ ఒకే కుటుంబం అయి ఉండి ఒకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మీద మీరు అభివృద్ధి చేయలేదంటే లక్కవరంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదండి? అదే మీరు వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఈ కామెంట్ చేసే ధైర్యం ఉందా అంబికా కృష్ణ గారు? నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, వేరే నియోజకవర్గంకి వెళ్ళి అభివృద్ధి చేయలేదు ఫలాన ఎమ్మెల్యే ఇదనేసి పర్సనల్గా టార్గెట్ చేసి అడిగే దమ్ముందా అసలు నీకు? అంటే ఒక ఎస్సీ నియోజకవర్గం కాబట్టి, దళిత మహిళ కాబట్టి ఎవడైనా ఏదైనా మాట్లాడేస్తే నోర్మూస్ కూరుకుంటుంది అనుకుంటున్నారా? దాన్ని నేను మాత్రం నేను చాలా బాధపడుతున్నానండి. నేను ఊరుకోనండి అసలు, ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను ఊరుకోనండి. ఎందుకంటే నేను చేసిన తప్పేం చేయ, నేను పక్క నియోజకవర్గాలకు వెళ్ళి నేను ఏమైనా భూకబ్జాలు చేశానా? నాదేమైనా అవినీతి చూసారా మీరు? నేనేమైనా పార్టీలో ఉండి వేరే పార్టీకి సపోర్ట్ చేయటాలు మీరు ఏమైనా చూసారా? ఆ చరిత్ర మీది, నాది కాదు.
నేను స్ట్రైట్, నా లిమిట్స్, నా లిమిట్స్ నేను దాటను, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసు, నా హద్దుల్లో నేను ఉంటా. అది అహంభావంలా కనిపించవచ్చు, కొంతమందికి పొగర్లా కనిపించవచ్చు, కానీ నా ఆత్మవిశ్వాసం నాది. ఆనెస్ట్ కమిట్మెంట్ ఇవన్నీ అనుకుంటాను నేను, నాలో ఉన్నటువంటి శక్తి ధైర్యం. కాబట్టి నీలాంటి వాళ్ళు ఎంతమంది అయితే నేను ఇంకా ధైర్యంగా ముందుకెళ్తా, ఇంకా నేను పార్టీకి పనిచేస్తా. కాకపోతే పిచ్చి పిచ్చిగా ఏది పెడితే అది మాట్లాడే సుజాత ఏం అన్నది కాదు అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కటి చెంప చెల్లెం అనిపిస్తాను నేను. లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడితే ఎవరినైనా మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా నా పార్టీకి, మన పార్టీ, మన పార్టీలో ఉండి నువ్వు ఒక మన పార్టీ వ్యక్తి అని కూడా చూడకుండా ఈ రోజున మీరు పరాయి వ్యక్తిలాగా నన్ను మాట్లాడి నన్ను విమర్శించారు, నన్ను ఇంత అవమానించారు, పార్టీని అవమానించారు. ఇంత అభివృద్ధి చేస్తే 1800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ఎందుకంటే అంబికా కృష్ణకి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అతను చాలా దిగజారి మాటలు మాట్లాడాడు కాబట్టి ప్రజలకు చెప్తున్నానండి. తెలుగుదేశం పార్టీ 1800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది, చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో చేశాం. కాబట్టి ఇది ప్రజలకు నేను తెలియపరచాలనేసి తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల కొంచెం అసత్య ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ఇంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క సారథ్యంలో రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామనేసి నేను చెప్పదలుచుకున్నాను.